నీ ప్రార్థనకు ఏ విషయంలోనైనా జవాబు రాలేదని ప్రార్థనాపకు. ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన ఈవిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. గట్టిగా ఆమేన్. అందరూ ఆ మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. దేవుడు నాకు సంతతి ఇచ్చాడు, ఎంతోమంది సాక్ష్యం చెప్పేవాళ్ళు. సాక్ష్యానికి నోచుకొని ఒకే ఒక స్త్రీ హన్నమ్మ. ఎందుకు ఆలస్యం చేశాడు? జనాలకు అర్థం కాల ఇచ్చాడు ఒక కుమారుని. దాను మొదలుకొని బేర్షబా వరకు ప్రఖ్యాతిగాంచిన ఒక ప్రవక్తను ఆ ఇంట్లో నుంచి దేవుడు లేవనెత్తాడు. జకరియా ఎలిజబెత్తులు వృద్ధాప్య వరకు అదే స్థితిలో ఉన్నారు. మండుచు ప్రకాశించుచున్న దీపము వంటి బాప్తిస్మమిచ్చు యోహానును దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ఇది కేవలం సంతానాన్ని గూర్చి కాదు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తూ ఉంటే నమ్ము, ఒక అద్భుతమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దాన్ని పొందుకునే వరకు నువ్వు పోరాడుతూనే ఉందివుగాక. ఓ చక్కటి చరిత్ర చెప్తాను. చైనా బ్యాంబినో, చైనా బ్యాంబినో. బ్యాంబినో అంటే వెదురు బొంగులు అంటారు కదా, వెదురు కర్ర. విన్నారా లేదా? బ్యాంబినో అంటే చైనా భాష అనుకునేరు గాక. వెదురు బొంగులు తట్టా పొట్ట అల్లుతారు కదా, ఏ కర్ర ఆ కర్రే కదా అది, రైట్, అవి వెదురు బొంగులు. వీటితో ఒక చరిత్ర ఉంది, అద్భుతమైనటువంటి చరిత్ర. బిడ్లరా, ఆ చెట్టు చరిత్ర ఏదో ఏసయ్య రక్తంతో కడగబడిన నీ చరిత్ర కూడా అదే. ఆ చెట్టు ఎలా వర్ధిల్లుతుందో నీ బ్రతుకును కూడా దేవుడు అలా వర్ధిల్లజేసేవాడై ఉన్నాడు. ఈ చెట్టుకున్న విచిత్రం ఏంటంటే, బ్యాంబినో విత్తనాలు, బ్యాంబినో విత్తనాలు పొలంలో వేసామనుకోండి, ఆ ప్రక్కమిట వంక చెట్టు టమాటా విత్తనాలు వేసామనుకోండి, టమాటా విత్తనాలు కానీ వంకాయ విత్తనాలు కానీ ఎంతలోపు కాపు వస్తుంది? 3 నెలలోపు కాపు వస్తుంది. 3 నెలలు విపరీతంగా పండిద్ది, 6 నెలల్లో పంట అంతా అయిపోతుంది. ఈ బ్యాంబినో విత్తనం వేస్తేనండి, ఆ విత్తనం వేసిన తర్వాత నెలంతా కనీసం మొలక కూడా రాదు. వ్యవసాయకుడు నీళ్లు పోస్తూ ఉంటాడు, ఎరువేస్తూ ఉంటాడు. 2వ నెల మొలక రాదు, 3వ నెల మొలక రాదు. సంవత్సరం అంతా నీరు పోస్తాడు, మొలక రాదు. సంవత్సరం అంతా ఎరువేస్తాడు. విత్తనం కులిపోయిందా ఏంటి, విత్తనం చచ్చిపోయిందా ఏంటి, ఈ విత్తనం బయటకు రాదా ఏంటి అని అనుకునేటట్లుగా ఆ విత్తనపు ఆనవాళ్ళ మొలక ఏమాత్రం కనపడదు. అయినా వ్యవసాయకుడు అలిసిపోడు. 2వ సంవత్సరం కూడా నీళ్లు పోస్తాడు, 2వ సంవత్సరం కూడా ఎరువేస్తాడు. 2వ సంవత్సరం అంతా పోరాడినా మొలక రాదు. 3వ సంవత్సరం మొలక రాదు, 4వ సంవత్సరం మొలక రాదు, 5వ సంవత్సరం వరకు మొలక రాదు. మొలక రాకపోయేసరికి చూసిన వాళ్ళంతా అనుకు, ఒరే పిచ్చోడా, ఆ విత్తనం ఎప్పుడూ చచ్చిపోయిందిరా. విత్తనం ఇచ్చేవి కానీ ఆ విత్తనం ఎప్పుడో చచ్చిపోయింది. నువ్వు నీళ్లు బయట వేస్ట్, నువ్వు ఎరువు బయట వేస్ట్. కొన్నిసార్లు సాతాను నీ చెవుల దగ్గరకు వచ్చి ఇదే మాట చెప్తాడు, ఇన్ని సంవత్సరాలు బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఏడవటం వేస్తామా, నువ్వు ప్రార్థన చేయటం వేస్తాయా, ఆ విషయమై దేవుని దగ్గర నువ్వు పెనుగులాడటం అనవసరం. సంవత్సరం నుంచి రాని జవాబు, 5 సంవత్సరాల నుంచి రాని జవాబు ఇప్పుడు వస్తుందని ఎలా అనుకుంటావు? ప్రార్థన ఆపే, సాతాను నీ చెవుల దగ్గర చెప్తాడు. ఈ వ్యవసాయకుడు 5 సంవత్సరాలు కష్టపడి ఎరువు వేసినా నీళ్లు పోసినా కనీసం మొలకు కూడా రాదు. అద్భుతం. 5వ సంవత్సరం గతించిపోతూ ఉంటుండగా వ్యవసాయకుడు ఎప్పటిలాగే నీళ్లు పోయటానికి ఆ విత్తనాల దగ్గరికి వచ్చాడు. ఆ విత్తనాల దగ్గరకు వచ్చి చూస్తే ఒక్కొక్క విత్తనములో నుండి చిన్నపాటి మొలక. స్తోత్రం అని అందాం అనుకునేలోపు ఇంకొక ఆలోచన, చిన్న మొలక రావటానికే ఎంత కాలం పట్టిందంటే. స్తోత్రం అని అందాం అనుకున్నాడు కానీ ఈ ఆలోచన వచ్చేసరికి ఈ విత్తనంలో నుండి చిన్న మొలక రావటానికే ఇంత కాలం పట్టిందంటే, మహావృక్షం అవటానికి ఎంత కాలం పట్టిద్దో. అయినా ప్రారంభించాం కదా, జయాన్ని పొందే వరకు పోరాడదామని నీళ్లు పోసాడు, ఎరివేశాడు. అద్భుతం. దేవుని పెట్టలారా, 6 వారాలలో ఏ చెట్టు పెరగలేనంతగా 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది ఇది. ప్రైజ్ ద లార్డ్. ఎంత ఎత్తు పెరుగుతుందండి, ఎన్ని రోజులండి? ఇప్పుడు గమనించండి, ఈ 5 సంవత్సరాల ప్రయాసం వ్యర్థమైపోయిందా? ఈ 5 సంవత్సరాల ఏడ్పుకు బహుమానం ఇవ్వాలని దేవుడు దాచిపెట్టాడు. ఈ 5 సంవత్సరాల కన్నీటికి జవాబు ఇవ్వాలని దాచిపెట్టి 6 వారాల్లో
ప్రపంచంలో ఏ చెట్టు ఎదగలేనంత ఎత్తు ఈ చెట్టును దేవుడు ఎదిగింపజేస్తున్నాడు. నా తల్లులారా, కొడుకు కోసం ఏడ్చావు, కూతురు కోసం ఏడ్చావు, భర్త మార్పు కోసం ఏడ్చావు, ఆర్థిక స్థితిగతులు చక్కదిద్దబడటానికి ఏడ్చావు, శరీరంలో అనారోగ్యం పోవటానికి ఏడ్చావు, ఎంతో పోరాడావు పోరాడావు. ఈరోజు జవాబు రాని స్థితిలో ఒకవేళ ఇక్కడ కూర్చుంటే, అన్నా ఎంతకాలం దేవుడు నన్ను పరీక్షిస్తాడు, దానికి నేను సమాధానం చెప్పలేను. ఎంతకాలం ప్రార్థన చేయాలి అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్తా. ఏమని, ఎంతకాలం నేను ప్రార్థన చేయాలి? సమాధానం వచ్చే వరకు ప్రార్థించే. సమాధానం దేవుడు దాచిపెట్టాడా? ఆశ్చర్యకరమైన సమాధానాన్ని దేవుడు దాచిపెట్టాడు, అద్భుతమైన సమాధానాన్ని దేవుడు దాచిపెట్టాడు. నేను ఎప్పుడు ఈ మాట చెప్పడానికి ఇష్టపడతాను, సమాధానం రాలేదు రాలేదు, ఎంత కృంగిపోతావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ అవమానపడ్డావో, తలదించుకున్న చోటే నీ తల పైకెత్తి విజయోత్సవంతో నేను ఊరేగించే దేవుడై ఉన్నాడు. నీకంటూ మంచి రోజులు దేవుడు దాచిపెట్టాడు, నీకంటూ నెమ్మదైన దినాలు దేవుడు దాచిపెట్టాడు. ఆనంద డోలికల్లో తేలియాడే రోజులు నీ బ్రతుకులో ఇహమందు పరమందు నిశ్చయం ఆయన దాచిపెట్టాడు. నువ్వు అడిగింది కొంతే, నీకివ్వాలనుకుంటుంది ఎంతో. ప్రైజ్ ద లార్డ్. 5 సంవత్సరాల కష్టం వ్యర్థమైపోయింది అని అనుకున్నాడు, ఈ 5 సంవత్సరాల ప్రయాసానికి తలదన్నేటట్లుగా ఒకేసారి దేవుడు జవాబు ఇచ్చిన తర్వాత చూసి మురిసిపోతున్నాడు. బిడ్డలారా, ఈరోజు నీ స్థితి చూసి నువ్వు ఏడుస్తూ ఉంటే నీకు ఒక శుభవార్త, నీ స్థితి చూసి నువ్వు మురిసిపోయే దినాలు తొందరలో దేవుడు దాచిపెట్టాడు. నీకు చెప్పగలిగే మాట, అలసిపోవద్దు. ఒక భక్తుడు అంటాడు, ఈ మాట నాకు ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే అంత ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ప్రార్థన చేసి చేసి నువ్వు అలసిపోయావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన చేసి చేసి అలసిపోయావు అంటే విజయానికి కొంచెం దూరంలోనే నువ్వు ఉన్నావు, కొంచెం దూరంలోనే ఉన్నావు. విజయం నీకు కొన్ని కిలోమీటర్ల దూరం లేదు. అలసిపోయానన్నావు కదా ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి అలసిపోయానన్నావు కదా, విజ్ఞాపన చేసి అలసిపోయానన్నావు కదా, అలసిపోయేటట్లుగా పోరాడిన నీతో దేవుడు చెప్తున్నాడు నీకు విజయం కొంచెం దూరంలో ఉంది. చూడండి, కొంచెం దూరం దాకొచ్చి నేను అలసిపోయానని ఆగిపోతే విజయం నీకు దూరం అవుతుంది. శుభవార్త, జయాన్ని పొందుకునే వరకు ప్రార్థనలో దేవుని సన్నిధిలో ప్రభు సన్నిధిలో మనం పోరాడుదాం గాక. చప్పుడు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. నంబర్ 1, అలసిపోయిన ఆత్మీయతను అలక్ష్యం చేయొద్దు, ఆశ్చర్యకరమైన కృపను పొందుకుంటావు. 2, ప్రార్థనలో నువ్వు అలసిపోవద్దు, జవాబు పొందుకునే వరకు దేవుని దగ్గర పోరాడు. 69వ కీర్తన 3వ చరణంలో దావీదేమన్నాడు, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత. దావీదు, మరి ఇంతకీ ఏమంటావు, మొరపెడితే అలసిపోతాం అనేనా నువ్వు చెప్పేది? ప్రార్థన చేస్తే గొంతుక ఎండిపోద్ది అదేనా చెప్పేది? కనిపెడితే కన్నులు క్షీణిస్తాయి ఇదేనా నీ సమాధానం? విచిత్రం. ఇదే అధ్యాయంలో చెప్తాడు. చూడండి ఆ మాట, 32వ వచనం, బాధపడువారు దాన్ని చూసి సంతోషించుదురు. తర్వాత మాట, అందరూ నాతో కలిసి, దేవుని వెతుకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. ఎదలోతులో నుంచి దావీదు ఏమంటున్నావు, దేవుని వెతుకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లే రోజు ఒకటి ఉంది. ఎలా చెప్తావయ్యా దావీదు మాట? నేను వెతికానయ్యా, అలసటలో వేకువనే లేచి వెతికాను. వెతికితే ఏమైంది? నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేసిన దేవుడు మీ ప్రాణాన్ని కూడా ఆయన తెప్పరిల్ల చేయునుగాక. జీవిత పోరాటంలో అలసిపోయి దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డ తెప్పరిల్లే రోజు ఒకటి దేవుడు దాచిపెట్టాడు. ఆ రోజు వరకు పోరాడుతూ ప్రార్థనలో ఉందుముగాక.